తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ గారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెరాస మెదక్ జిల్లా అధ్యక్షురాలు మెదక్ జిల్లా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ గారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెరాస మెదక్ జిల్లా అధ్యక్షురాలు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసినాటి నుంచి తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం 1969లో ఉద్యమం చేపట్టి 365 మంది అమరులు అయ్యారని తెలిపారు. 2001లో ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం అయిందని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, రైతులు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. అందరి భాగస్వామితో రాష్ట్రాన్ని సాధించుకుంటే సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని ఆయన చెప్పారు. అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా ప్రధానమంత్రి మోదీ గారు తెలంగాణ ప్రాంత ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడడం బాధాకరమని చెప్పారు. రైల్వే కరెంటు ప్రైవేటీకరణ చేయడమే కాకుండా రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఎం లావణ్యారెడ్డి, మెదక్ రామన్పేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్ పల్లె, జితేంద్ర గౌడ్, వైస్ చైర్మన్ ఆర్ఎల్ మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జట్టి జగపతి, పిఎస్సిఎస్ చైర్మన్లు హనుమంత్ రెడ్డి, చంద్రం కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, నమయుద్దీన్, మెదక్ పట్టణం, మెదక్ హవేలీ, గణపూర్, పాపన్నపేట, రామన్పేట మండల పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, ఎం అంజాగౌడ్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు, పట్టణ కార్యదర్శి గడ్డమిది కృష్ణాగౌడ్, టీఆర్ఎస్వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, హవేలీ గణపూర్ వైస్ ఎంపీపీ రాధాకృష్ణ, నాయకులు రాగి, అశోక్ లింగారెడ్డి, చింతల నరసింహులు, దుర్గాప్రసాద్, మధుసూదన్ రావు, జీవన్ రావు, ఉమార్, శివరామకృష్ణ, గొర్రె వెంకటరెడ్డి, సాదిక్ అలీ, శంకర్, సందీప్, సాపా సాయిలు, కిరణ్ నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, మెరక్పట్నం మండలాల గ్రామ అనుబంధ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, టీఆర్ఎస్వి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైల్వేని ప్రైవేట్ కన్నా వేస్తా, కరెంటును ప్రైవేట్ కన్నా వేస్తాని రైతులు పండించిన పంటను కూడా కొనే పరిస్థితులు లేవు. రైతులు ఎట్లా బతకాలి? ఆ సోయి లేదు, ఆ జ్ఞానం లేదు. కానీ తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా, తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా, తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడే మోడీ గారికి తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఆరంభం మాత్రమే. డెఫినెట్ గా భవిష్యత్తులో మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మరి సమాజం ఊరుకునే పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదు. అందరం జట్టుగడతాం, ఏకమైతాం, నీ ఇలాంటి మాటలు తిప్పి కొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే విధంగా, యావత్ తెలంగాణ సమాజం చేసిన ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా వారి మాటలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ కలిపిన నాటి నుండి కూడా తెలంగాణ ప్రజలకు ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలు ప్రతిసారి ఉద్యమాలు చేసిండ్రు. 1969 సంవత్సరంలో 365 మంది బలిదానాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి మరి చాలా మంది కూడా ప్రజలందరూ తెలంగాణ యావ సమాజం కోరుకున్నది, సమాజం ఉద్యమం చేసింది. తర్వాత 2001లో టీఆర్ఎస్ పార్టీ ఉట్టి గౌరవ కేసీఆర్ గారు తన పదవులన్నీ త్యాగం చేసి తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి ఎంతో మంది విద్యార్థులు బలిదానాలు ఇచ్చి ఎంతో మంది అమరవీరులు తమ ప్రాణాన్ని త్యాగం చేసి ఎన్నికల ద్వారానే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని అహింస మార్గంలో గౌరవ కేసీఆర్ గారు యావత్ తెలంగాణ సమాజం, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, యావత్ స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో భాగమై, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయాలని గౌరవ కేసీఆర్ గారు పోరాటపడతా ఉంటే అభివృద్ధి దశలో పాల్గొనకపోగా, అభివృద్ధిలో భాగస్వామ్యం కాకపోగా తెలంగాణ అభివృద్ధి అంటేనే ఏవగించుకునే విధంగా తెలంగాణ సమాజము